गुड मॉर्निंग गाइस मनम लास्ट क्लास వచ్చేసి ఏం చెప్పుకున్నాం ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్స్ గురించి చెప్పుకున్నాం అన్నమాట దట్ మీన్స్ ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో మనం టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో చూసాం ఇవాల్ట్ క్లాస్ లో వచ్చేసి మనం వచ్చేసి జస్ట్ హౌ టు ప్రొటెక్ట్ ద సేఫ్టీ అనేది మనం ఈరోజు చూద్దాం ఇవాల్ట్ క్లాస్ లో వచ్చేసి నిన్న క్లాస్ లో వచ్చేసి మనం ఏం చూసాం ఫైర్ ఎక్స్టెన్షన్ ఎలా యూస్ చేయాలి ఎలా పిన్ చేయాలి ఎలా ఏం చేయాలి ఎలా స్విచ్ చేయాలి ఎలా స్వీప్ చేయాలి అనేది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం ఇవాల్టి క్లాస్ లో వచ్చేసి మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఆల్రెడీ మీకు దీంట్లో ఫస్ట్ టాపిక్ అనేది మీకు చెప్పాను అన్నమాట దట్ మీన్స్ ఏంటంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఏమేమి యూస్ చేస్తున్నాం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏంటి మనం యూస్ చేసిన ఎక్విప్మెంట్స్ లో పర్సనల్ గా మనం ఎప్పుడైతే మనం వన్స్ సైట్ లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఏమేమి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి ఒక సోలార్ టెక్నీషియన్స్ కి మనం ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ని మనం యూస్ చేయాలి ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేయాలి సేఫ్టీ హెల్మెట్ సేఫ్టీ గగుల్స్ సేఫ్టీ ఇయర్ బడ్స్ నెక్స్ట్ సేఫ్టీ మాస్క్ అండ్ సేఫ్టీ షూస్ సేఫ్టీ గ్లౌజెస్ అండ్ సేఫ్టీ బెల్ట్ దీస్ ఆర్ ద 7 టైప్ ఆఫ్ पर्सनल प्रोटेक्टिव एक्विपमेंट्स अन्नमाट इव ऑलरेडी मेरे प्रीवियस क्लासेस लो मीकु चेप्पानु ऑलरेडी वाटि गुरिंचि हेलमेट अंटे एंदुकु यूज चेस्तुन्नाम गगल्स एंदुकु यूज चेस्तुन्नाम बेल्ट एंदुकु यूज चेस्तुन्नाम नेक्स्ट सेफ्टी इयर बड्स एंदुकु यूज चेस्तुन्नाम नेक्स्ट सेफ्टी शूज एंदुकु यूज चेस्तुन्नाम अनेदी ऑलरेडी प्रीवियस क्लासेस लो मनं चेप्पुकुन्नाम इवाल्टि क्लासेस वच्चेसि फायर सेफ्टी लो इंटेंसिटी कूडा लो इंटेंसिटी लो मीन दट मीन्स फायर एक्सटेंशनर्स अन्नमाट आ फायर एक्सटेंशनर्स मनं చెప్పుకున్నాం అన్నమాట ప్రీవియస్ క్లాస్ ఇప్పుడు సేఫ్టీ అండ్ కేర్ ఫస్ట్ ఎయిడ్ అన్నమాట మనం సైట్ లోకి ఎలక్ట్రికల్ గా మనం సైట్ లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ అండ్ కేర్ మనం చూసుకోవాలి విత్ మన పర్సనల్ బాడీ ప్లస్ మన సైట్ కండిషన్స్ బోత్ ఆర్ వి హావ్ టు అబ్జర్వ్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నవి చూడండి ఇదొక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వచ్చేసి మనం వర్క్ చేస్తున్నాం వర్క్ చేసినప్పుడు సడన్ గా ఏదైనా గానీ ఫైర్ గానీ లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరగడం గానీ లేకపోతే బ్లాస్ట్ జరగడం గానీ లేకపోతే వైర్స్ డ్యామేజ్ అవడం గానీ ఇలాంటివి మనకు జరుగుతూ ఉంటాయి వాటిని మనం ఎలా రెక్టిఫై చేయాలి ఎలా మనం పర్సనల్ గా సేఫ్టీ తీసుకోవాలి మనం ఎలా కేర్ చేయాలి దాంట్లో చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనేది మనం ఇవాల్టి క్లాస్ లో చూద్దాం చూడండి ఫస్ట్ యు హావ్ టు ఎప్పుడైతే నువ్వు వన్స్ సైట్ లోకి ఎంటర్ అవుతావో దట్ మీన్స్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయినా కావచ్చు సోలార్ ఎలక్ట్రికల్ బిల్డింగ్ అయినా సోలార్ ఇన్స్టాల్ చేసి సైట్ అయినా కావచ్చు మనం చేస్తున్న వాటిలో ఏంటంటే ఎక్విప్మెంట్స్ లో చూడండి ఇక్కడ మనకు సేఫ్టీ షూస్ ఉన్నాయి గ్లౌజెస్ ఉన్నాయి ప్లస్ సేఫ్టీ గగుల్స్ ఉన్నాయి సేఫ్టీ హెల్మెట్స్ ఉన్నాయి ఒక ఎలక్ట్రీషియన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఒక ఎలక్ట్రికల్ వైర్ ని మనం ఎలా జాయిన్ చేయాలి వితౌట్ ప్రాపర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకున్నా మనం ఒక కేబుల్స్ ని జాయిన్ చేస్తున్నాం అంటే దానివల్ల మనకు ఏదైనా హానికరం జరుగుతుందా లేకపోతే ఏమైనా మనకు వైర్స్ డ్యామేజ్ అవుతాయా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అనేది ఇక్కడ మనం చూద్దాం చూడండి ఒక వ్యక్తి వచ్చేసి ఇక్కడ వైర్స్ ని జాయిన్ చేయడానికి టూ వైర్స్ ని జాయిన్ చేయడానికి ఒక ఇంట్లో స్విచ్ బోర్డ్స్ కి మనం కనెక్షన్స్ ఇస్తున్నాం ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది మనకు తెలియాలి మనం ఎలాంటి సేఫ్టీ తీసుకుంటాం ఇక్కడ యాక్చువల్గా మనం ఒక కేబుల్స్ జాయిన్ చేస్తుంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటి విత్ గ్లౌజెస్ కావాలి షూస్ కావాలి నెక్స్ట్ ఏం కావాలి ఒక గగుల్స్ కావాలి చూడండి ఇక్కడ ఫస్ట్ వితౌట్ సేఫ్టీతో మనం టచ్ చేసామనుకోండి కేబుల్స్ ని ఏమవుతుంది మనిషికి షాక్ కొడుతుంది ఇక్కడ మనం నీట్ గా ఫిగర్ లో అబ్జర్వ్ చేస్తున్నాం చూడండి నేను యారో మాకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం వితౌట్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండా మన క్లయింట్ వచ్చేసి ఇక్కడ టచ్ చేస్తున్నాం కేబుల్స్ కేబుల్స్ టచ్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ మనకు షాక్ అనేది వస్తున్నది అట్లా మనం చేయకూడదు చేయకూడదు ఏంటంటే డైరెక్ట్ గా మనం వెళ్ళి కేబుల్స్ ని టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఏమవుతుంది అంటే షాక్ వస్తుంది ఆ షాక్ నుంచి మనం ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి వేరింగ్ ఆఫ్ పీపీఈ వేరింగ్ ఎలా చేయాలి పీపీఈ మీకు ఆల్రెడీ చెప్పాం దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ వేరింగ్ ఎలా చేస్తామంటే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లో చూడండి సేఫ్టీ షూస్ సేఫ్టీ హెల్మెట్
అండ్ సేఫ్టీ గగుల్స్ అండ్ సేఫ్టీ జాకెట్ అండ్ సేఫ్టీ ఇయర్ బర్డ్స్. ఇవి మనకు కావాల్సిన మేజర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అనమాట. ఈ ఎక్విప్మెంట్స్ లో మనం ఏం చేయాలి, వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు లాస్ట్ టైమే చెప్పాం. హెల్మెట్ ఎక్కడ యూజ్ చేస్తాం, హెడ్ పెట్టుకుంటాం. హెడ్ ఎందుకు పెట్టుకుంటున్నాం, అక్కడ మనకు హెడ్ అనేది డామేజ్ అవ్వకుండా, దట్ మీన్స్ ఏదైనా మనం కన్స్ట్రక్షన్ లో వర్క్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే పైన ఇంకో వ్యక్తి వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా ఏదైనా కానీ మనకు ఒక హ్యామర్ కానీ లేకపోతే అక్కడ బిల్డింగ్ పైన ఏదైనా ఒక కర్ర కానీ మనకు స్క్రోల్ అవ్వచ్చు అనమాట, దట్ మీన్స్ కింద పడవచ్చు, మన మీద పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే నెత్తి మీద పడినప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తల మీద పడితే తల పగులుతుంది. అందుకోసం ఏంటంటే వాటిని మనం హెడ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మన అక్కడ సేఫ్టీ హెల్మెట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సేఫ్టీ గగుల్స్. సేఫ్టీ గగుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, మనకు ఎక్కడైనా కానీ మనం వైరింగ్ కనెక్షన్స్ ఇస్తున్నాం లేకపోతే ఏదైనా కానీ వెల్డింగ్ చేస్తున్నాం, అక్కడ స్పార్క్స్ వస్తుంటాయి. ఆ స్పార్క్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మన కళ్ళలోకి పడకుండా పార్టికల్స్ అనేది మన కళ్ళలో పడితే ఏమవుతుందంటే కళ్ళు డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు దుమ్ము ధూళి కూడా పడకుండా కూడా మనం ఈ సేఫ్టీ గగుల్స్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సేఫ్టీ గ్లౌజెస్. మనం ఏవైనా కానీ వైర్ కేబుల్స్ ని టచ్ చేస్తున్నాం, టచ్ చేసినప్పుడు ఏంటి ఆ కేబుల్స్ వల్ల మనకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, దట్ మీన్స్ షాక్ వస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేసాం ఇంతకుముందు లాస్ట్ ఫిగర్ లో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం వితౌట్ సేఫ్టీ గ్లౌజెస్ లేకుండా మనం టచ్ చేసామని షాక్ వస్తుంది, విత్ గ్లౌజెస్ వేసుకునేసి మనం టచ్ చేయాలి. గ్లౌజెస్ ఏంటంటే అది కూడా విత్ ప్యూర్ లెదర్ గ్లౌజెస్ ని మనం యూజ్ చేస్తే మనకు షాక్ అనేది రాదు. అలా మనం లెదర్ గ్లౌజెస్ మాత్రమే ఎలక్ట్రికల్ గా మనం టచ్ చేసే కేబుల్స్ కి లెదర్ గ్లౌజ్ వేసుకుంటే మాత్రమే షాక్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే సేఫ్టీ షూస్ కూడా ఉండాలి కంపల్సరీగా. మనకు ఏంటంటే సేఫ్టీ షూస్ ఎందుకు యూజ్ చేస్తుంటామంటే మనం టచ్ చేసే కేబుల్ వచ్చేసి కరెంట్ అనేది పాస్ అయ్యేటప్పుడు అది గ్రౌండ్ అవ్వాలి, దట్ మీన్స్ ఏంటంటే న్యూట్రల్ అయ్యేసి ఎత్తుకి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనకు షాక్ రాదు. విత్ మనం టచ్ చేసిన ఏదైనా ఇంకో పార్టికల్ మనం టచ్ చేస్తూ ఒక చైర్ కానీ లేకపోతే ఒక డోర్ కానీ ఇంకో ఏదైనా స్విచ్ బోర్డ్ కానీ టచ్ చేస్తూ ఉన్నామంటే అక్కడ ఎత్తు అయ్యే అవకాశం ఉండదు, కాబట్టి మళ్ళీ కరెంట్ అనేది ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ ఏంటంటే అక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కరెంట్ అనేది మనకు ఫ్లో అవుతుంది. అలా క్లోజ్డ్ సర్క్యూట్ కాకుండా ఓపెన్ సర్క్యూట్ చేసామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కరెంట్ అనేది గ్రౌండ్ అవుతుంది, న్యూట్రల్ అవుతుంది అనమాట, గ్రౌండ్లోకి వెళ్తుంది. అప్పుడు మనకు షాక్ అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేటప్పుడు కానీ మన సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కానీ ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ మాత్రం యూజ్ చేయాలి. ఫుల్ హ్యాండ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈ ఫుల్ హ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఏదైనా ఒక కేబుల్ మనం టచ్ చేస్తున్నాం, ఆ కేబుల్ టచ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ కు ఫుల్ హ్యాండ్స్ వేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ కేబుల్ వచ్చేసి మనకు హ్యాండ్స్ కు టచ్ అయ్యి అప్పుడు మనకు అక్కడ షాక్ వస్తుంది. ఒకవేళ మనకు టీ షర్ట్ ఉన్నది అనుకోండి, ఫుల్ హ్యాండ్స్ గా టీ షర్ట్స్ ఉన్నది, ఆ వైర్ మనకు టచ్ అయినా కానీ మనం ఏం చేసుకోవాలి, ఆటోమేటిక్ గా మనం దానికి ఫుల్ హ్యాండ్స్ కవర్ చేసుకుంటే మనకు షాక్ అనేది రాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం ఆఫ్ హ్యాండ్స్ వేసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మనకు టచ్ అవుతుంది, షాక్ అనేది మనకు వస్తుంది. అలా కాకుండా మనం ఫుల్ హ్యాండ్స్ మాత్రమే మనం షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ విత్ గ్లౌజెస్ ప్లస్ షూస్ వేసుకున్నాడు. ఇట్లా మనం సేఫ్టీ హెల్మెట్ అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ హెల్మెట్ గ్లౌజెస్ సేఫ్టీ షూస్ అండ్ సేఫ్టీ గ్లౌజెస్ ఇవన్నీ మనం కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసుకునేసి మాత్రమే మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనం కేబుల్స్ దగ్గరికి వెళ్ళాం, కేబుల్ టచ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, గ్లౌజ్ వేసుకోవాలి విత్ హెల్మెట్ వేసుకున్నాం. నెక్స్ట్ గగుల్స్ వేసుకున్నాడు, కింద షూస్ ఉంటాయి, ఇక్కడ ఫిగర్ లో కనపడడం లేదు కానీ షూస్ కూడా మనం వెయిట్ చేసుకుంటాం అనమాట. అలా వెయిట్ చేసి మనం కేబుల్ ని టచ్ చేస్తే మనకు షాక్ అనేది రాకుండా ఉంటుంది. ఇది మనం ఇవాళ క్లాస్ లో సింపుల్ అండ్ చిన్న టాపిక్ అనమాట. ఏంటంటే సేఫ్టీ అనేది మనం ఎలా చూడాలి, కన్స్ట్రక్షన్స్ లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మన టాపిక్. లాస్ట్ క్లాస్ లో మనం ఫైర్ ఎక్స్టెన్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ఫైర్ ఎక్స్టెన్షన్స్ మనం ఎక్కువగా ఏ ఫైర్ ఎక్స్టెన్షన్స్ మనం యూజ్ చేస్తున్నాం అనేది మీకు నేను లాస్ట్ క్లాస్ లో చెప్పలేదు. ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ లో మనం హోమ్ కి యూజ్ చేసేటువంటివి క్లాస్ కే అండ్ క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఫైర్ ఎక్స్టెన్షన్స్ లో మనం యూజ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తున్నాం చెప్పాను. క్లాస్ ఏలో వచ్చేసి మనం ఏమి యూజ్ చేస్తున్నాం, వుడ్ గానీ పేపర్ గానీ ప్లాస్టిక్ బాటిల్స్ గానీ నెక్స్ట్ అట్టపెట్టెలు కానీ ఇలాంటివి ఏవైనా కానీ మండుకున్నప్పుడు దట్ మీన్స్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదైనా పొరపాటున వాటిని మంటలు వచ్చినప్పుడు వాటిని ఆర్పడానికి మనం ఏమి యూజ్ చేస్తున్నాం, క్లాస్ ఏ
ఫైర్ ఎక్స్టెన్షన్స్ మనం యూజ్ చేయాలి. ఇలా మనకు సపరేట్ సపరేట్ ఫైర్ చేయాల్సిన అవసరం ఉండదు. విత్ ఏంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి కూడా మనకు ఒకే టైప్ లో మనకు దొరుకుతుంది అనమాట. ఏంటంటే మనకు కిచెన్ కి సపరేట్ గా, మనకు పేపర్ సపరేట్ గా ఆర్పడానికి, వుడ్ గా ఆర్పడానికి, గ్యాస్ గ్యాస్ సిలిండర్స్ ఒకవేళ అంటుకున్నప్పుడు వాటిని ఆర్పడానికి సపరేట్ మనం ఫైర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయాల్సిన ఏబిసి అని త్రీ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి మనం ఆర్పచ్చు. ఎవడు బాబోడు మ్యూట్ లో పెట్టండి, వాయిస్ మ్యూట్ లో పెట్టండి. ఇలా మీకు ఆల్రెడీ చెప్పుంటాను అనమాట, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఈ త్రీ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ని ఒకే గ్యాస్ ఒక ఫైర్ ఎక్స్టెన్షన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎలక్ట్రికల్ సాకెట్స్ మన ఇంట్లో ఉంటాయి. నెక్స్ట్ గ్యాసోలైన్స్, కిరోసిన్స్ కానీ, ఆయిల్ కానీ, గ్రీజ్ కానీ మనం ఇంట్లో వాడుతుంటాం. నెక్స్ట్ పేపర్, వుడ్ మనం ఇంట్లో వాడే వస్తువులే. వీటిలో ఏది మండుకున్నా కానీ మనం ఏదో క్లాస్ ఏ ఒకటే యూజ్ చేస్తే ఓన్లీ పేపర్ వుడ్ మాత్రమే మనం ఆర్పగలం. అలాగే క్లాస్ బి యూజ్ చేస్తే ఓన్లీ గ్యాసోలైన్ సంబంధించిన గ్రీస్ కానీ, ఆయిల్ కానీ, కిరోసిన్ కానీ వీటిని మాత్రమే ఆర్పగలం. కానీ క్లాస్ సిలో ఓన్లీ ఎలక్ట్రికల్ యూజ్ చేస్తుంటాం, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మాత్రమే మనం ఆర్పగలం. కానీ మూడింటికి కలిపి మనం ఒక ఏబిసి అని టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది మనం మార్కెట్ లో దొరుకుతాయి. ఆ ఫైర్ ఆ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్ తీసుకునేసి మనం ఫైర్స్ ని ఆర్పడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా ప్రయత్నం చేయాలో కూడా మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఎలా చేస్తాం, చూడండి, ఫస్ట్ పిన్ తీయాలి. నెక్స్ట్ ఫస్ట్ పిన్ పుల్ ద పిన్ అనమాట. దట్ మీన్స్ పైన మనకు చూసుంటారు, ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది ఫైర్ ఎక్స్టెన్షన్ అనుకోండి. ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది చూసారా, ఇది ఒక పిన్ అనమాట. ఫస్ట్ ఈ పిన్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఏం చేస్తాం, ఎక్కడైతే మంట వస్తున్నదో దానికి మనం ఎయిమ్ చేయాలి. మంటలు ఎక్కడైతే ఉన్నాయో ఎయిమ్ చేయాలి. ఎయిమ్ చేసే ముందు ఏం తీసుకోవాలి మనం జాగ్రత్తలు, మన సేఫ్టీ ఎక్విప్మెంట్స్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఫస్ట్ వేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే ఫైర్ అనేది ఆర్పుతున్నాం, దట్ మీన్స్ మంటలు అనేది వస్తున్నాయో అక్కడికి వెళ్ళి మనం ఆర్పాలనుకున్నప్పుడు సర్టన్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు మంటలు దగ్గరగా మనం వెళ్ళి మనం ఆర్పడానికి ప్రయత్నం చేసి ఆటోమేటిక్గా మనం కూడా వాటితో పాటు కాలిపోతాం. అందుకోసం సర్టన్ డిస్టెన్స్ అనేది మినిమం 1 to 2 meters అనేది మనం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే మనం కూడా బర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ పిన్ తీసాం, నెక్స్ట్ ఏం చేసాం, ఎయిమ్ చేసుకున్నాం. నెక్స్ట్ అక్కడ ఉన్న బటన్ని స్క్వీజ్ చేస్తాం అనుకోండి, స్క్వీజ్ చేస్తాం, ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఫోమ్ కానీ, వాటర్ కానీ, లిక్విడ్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్స్ కానీ, ఈ త్రీ టైప్ ఆఫ్ ఫోమ్స్ అనేది మనకు త్రీ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్లో ఒకే దాంట్లో కూడా దొరుకుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ కూడా దొరుకుతాయి. మనకు సిలిండర్లు టైప్లోనే ఇవి దొరుకుతాయి అనమాట, 5 kg, 2 kg అట్లా డిఫరెంట్ అనమాట. మనం ఇంట్లో వాడే సిలిండర్స్ సైజెస్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట మార్కెట్స్లో. ఈ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ అన్నిటినీ మనం సినిమా థియేటర్స్ కానీ, మన కిచెన్స్లో కానీ, నెక్స్ట్ వర్క్షాప్స్లో కానీ, ల్యాబొరేటరీస్లో కానీ, నెక్స్ట్ ఎలక్ట్రికల్ షాప్స్లో కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం వీటిని యూజ్ చేసి మంటల్ని ఆర్పడం చేయొచ్చు అనమాట. ఇది ఇవాల్టి క్లాస్లో మీకు సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్స్లో ఫస్ట్ పర్సనల్ ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ లో ఇంటెన్సిటీ అంటే ఫైర్ ఎక్స్టెన్షన్స్ గురించి, హై సేఫ్టీ ఇంటెన్సిటీ అంటే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది. ఇక్కడ సేఫ్టీ అండ్ కేర్ ఉంది చూసారా, ఈ ఫస్ట్ ఎయిడ్లోనే ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమేమి చేయకూడదు, ఏం చెయ్యాలి అనేది మీకు మధ్యలో చెప్పేటప్పుడు క్లాస్లోనే మీకు కవర్ ఉంటుంది అనమాట. ఇవి ఫైర్ టైప్ ఆఫ్ సేఫ్టీ ప్రొటెక్షన్స్ అనమాట. మనకు మేజర్గా మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం వేర్ చేయాల్సింది ఏంటి, పీపీఈ అనమాట. పీపీఈ అంటే ఏంటి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఎందుకు, మనం వన్స్ మనం సైట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏవి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాటిని వేర్ చేసుకునేసి మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఎందుకంటే మనకు వన్స్ సోలార్ ప్లాంట్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లాంట్లోకి ఎంటర్ అయినాం, ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మనకు ఒక స్పానర్స్ ఇస్తారు, నెక్స్ట్ స్క్రూ డ్రైవర్స్, క్రింపరు, ర్యాచెట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఇస్తారు. ఆ టూల్స్ని మనం పర్ఫెక్ట్ వేలో వెయిట్ చేయాలి. దట్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు టార్క్ రెంచ్ ఉంది, టార్క్ రెంచ్ని మనం వెయిట్ లిఫ్ట్ చేయాలనుకుంటుంది. ఎక్కువ వెయిట్ ఉండేటివి ఉంటాయి, వెయిట్ లెస్ ఉంటాయి. వితౌట్ గ్లౌజెస్ యూజ్ చేసామనుకోండి మనం ఫింగర్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయి. విత్ గ్లౌజెస్ వేసుకొని యూజ్ చేస్తే
విత్ కంఫర్టబుల్ గా మన ఫింగర్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం యూజ్ చేయొచ్చు. అలాగా మనం పర్సనల్ గా, దట్ మీన్స్ మనకు మనమే ప్రొటెక్షన్ చేసుకోవటం అన్నమాట, మనకు మనమే ప్రొటెక్షన్ చేసుకోవడం. ఇది ఒక చిన్న స్మాల్ టాపిక్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అన్నమాట.